जय श्री राम महाजन संपर्क अभियान कार्यक्रम किंद नेल रोजुल प्रोग्राम इव्वडं जरिगिंदी मरी कार्यक्रमंलो भागंगा ई रोज महिललपै जरुगुतुन्न अन्यायं गुरिंची मात्लाडडानिकि मरी इक्कडिकि रावडं जरिगिंदी मरी 2014 लो राष्ट्र प्रभुत्वं एर्पडिंदी बीआरएस फस्ट एर्पडिन प्रभुत्वंलो कैबिनेट लो ओक्क महिलकु कूडा चोटु तक्कलेदु मरी आ रोज नुंडि मोदलु ई रोज वरकु మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపే చూస్తూ వస్తుంది మరి మద్యం బెల్ట్ షాపులు అన్ని గ్రామాలలో విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి మద్యానికి అలవాటు చేసి బానిసలు చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు దాని ద్వారా మహిళలు ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది మరి ఒంటరి అవుతున్న మహిళలు ఈ రోజు కుటుంబాలు అనాథలు అవుతున్నవి అదే విధంగా మరి మహిళలపై దాడులు జరుగుతున్నవి దానికి మహిళా కమిషన్ ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు ఆశ్రమ పాఠశాలల్లో గాని గురుకులాలలో మరి బాలికలకు వసతులు కానివ్వండి టాయిలెట్స్ సరిగా లేక వాళ్ళకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళకు కనీస వసతులు కూడా కల్పించలేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే మరి బాసల త్రిబులైటీలో 70% ఉన్న బాలికలకు గతంలో కేటీఆర్ గారు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు మరి వాళ్ళకు ట్యాబ్స్ ఇస్తాము డిజిటల్ కంప్యూటరైజ్ ఇస్తాము స్టేడియం చేస్తాము అదే విధంగా గదులను మంచిగా చేస్తాము వాళ్ళకు గైనకాలజీ డాక్టర్ని కూడా అపాయింట్ చేస్తామని ఈ విధంగా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి వాళ్ళకు ఒక్కసారి ఆకాశాన్ని చూపించిండ్రు మరి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు వాళ్ళకు ఏర్పాటు చేయలేదు వీసీని కూడా అపాయింట్ చేయలేదు ఇప్పటి వరకు అదేవిధంగా మరి ఆశా వర్కర్ల యొక్క శ్రమను దోచుకుంటూ వాళ్ళకు తగిన వేతనాలు కూడా ఇవ్వటం లేదు మరి పౌష్టిక ఆహారం లోపించడం వల్ల పిల్లలకు కానివ్వండి గర్భిణీ స్త్రీలకు కానివ్వండి ఎంతో అనారోగ్య పాలవుతున్నారు వాళ్ళకు రక్తహీనతతో ఈరోజు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళపై చర్యలు ఏమీ తీసుకోవట్లేదు తగిన వసతులు కల్పించడం లేదు మరి కేసీఆర్ కిట్ అని చెప్పి ఎంతో మందికి ఇవ్వటం లేదు కేంద్రం నుండి వస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తూ వీరి పేరు చెప్పుకుంటూ ముందు పోతూ వస్తున్నారు మరి అవి కూడా సక్రమంగా మహిళలకు అందకుండా చేస్తున్నారు డిఎస్సీ ఒక్కటి కూడా డిఎస్సీ వేయలేదు ప్రశ్న పత్రాల లీకేజీ కానివ్వండి మొన్న అయిన పోలీస్ సెలెక్షన్ లో కానివ్వండి అన్ని రంగాలలో మహిళలకు అన్యాయం జరుగుతూనే వచ్చింది మరి మహిళలు ఇప్పుడైనా మేల్కోవాలి ఈ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయమే జరిగింది మనము ఇప్పటికైనా మరి గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మహిళలు పోరాడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా మహిళలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిండ్రు వాళ్ళకు మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళని నిలబడడానికి వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా వాళ్ళకు కేవలం మహిళలకే ఇండ్లు కేటాయించడము టాయిలెట్స్ లాంటివి మన గ్యాస్ సిలిండర్ ఉజ్వల ద్వారా గ్యాస్ సిలిండర్ కానివ్వండి ముద్ర లోన్స్ ఇవ్వడం కానివ్వండి జన్ధన్ యోజన కానివ్వండి సుకన్య కానివ్వండి ఈ విధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కానివ్వండి మన ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన పథకాలు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వము మన ప్రజలకు చేరకుండా చెరినవి కూడా తనే ఇస్తున్నట్టు అబద్ధాలు ఆడుకుంటూ మాయ చేస్తూ మభ్యపెడుతూ మరి అమలు కాని పథకాలు అభివృద్ధికి నోచుకోలేని పథకాలు హామీలు ఇస్తూ మనని మోసం చేస్తూ వస్తున్నారు మరి ఇప్పటికైనా గ్రహించి ఇప్పుడు వచ్చేసారైన భారతీయ జనతా పార్టీకి మీరందరూ ఆహ్వానిస్తారని మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారని ఈ సందర్భంగా చెప్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్